हेलो अंडी, वेलकम टू माय चैनल। कोड़ी गुंडिकाय फ्राई एला चेयालो चूदामो। फर्स्ट गुंडिकाय ओक हाफ केजी अन्नमाट। इदी एला क्लीन चेसे प्रोसेस एला चेयाले अनेदी चूपिस्तुन्नानु। इला मध्यलो इला कट चेसुकोनी इला क्लीन चेसुकोवाली। क्लीन चेसुकोनी इवन्नी पक्कन पेट्टुकोवाली। इलागा ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాక దీంట్లో కొంచెం పసుపు వేసుకొని బాగా చేతితో కలపాలి. బాగా ఇలా లైట్గా పిసికినట్టు కలుపుతూ ఉండాలి. అప్పుడు నీస్ వాసన అంతా పోయి క్లీన్ అవుద్ది. సో ఇలా కలిపాక నీళ్ళలో కడగాలన్నమాట. ఇలా నీళ్ళలో కడిగాక పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని మళ్ళీ నీళ్ళల్లో వాష్ చేసుకోవాలన్నమాట. ఇలా నీళ్ళల్లో వాష్ చేసుకొని మళ్ళీ పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం 2-3 times చేస్తే క్లీన్ అవుద్ది. సో క్లీన్ చేసిన పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయిలో ఒక 4 spoons అంత నీళ్ళు వేసుకోవాలి. నూనె వేడి అవుతున్నప్పుడు చెక్క ఒక 2 inches అంత, యాలకులు లవంగం 2 వేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక 2 medium size చిన్న చిన్నగా కట్ చేసుకొని, కొత్తిమీర కొంచెం, పచ్చిమిరపకాయ ఒక 2 అడ్డంగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా మంచిగా ఫ్రై అవ్వాలి. సో ఇది ఫ్రై అవుతున్న టైంలో కొంచెం సాల్ట్, అంటే ఈ ఫ్రైకి కావాల్సినంత సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. ఈ ఆనియన్స్ అన్ని కలర్ మారేదాకా, ఈ ఇంత కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ 1 spoon వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు 1 1/2 spoon అంత, కారం 1-2 spoons అంత. మీకు ఇంకా కారం ఎక్కువ ఇష్టం అయితే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేయాలి. అంతా ఇలా ఫ్రై అయ్యాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న కోడి గుండెకాయ దీంట్లో వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. బాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఇక ఒక మూత పెట్టి ఒక 10 minutes దాకా ఉడకనివ్వాలి. ఒక 10 minutes అయ్యింది, చూసారా దీంట్లో ఎంత నీళ్ళు వచ్చింది. సో ఇప్పుడు కొంచెం సోంబు వేసుకొని ఉన్నాం. మనం తాలింపులో డైరెక్ట్గా వేసుకోవచ్చు, మేము మర్చిపోయాం అందుకు ఇప్పుడు వేసుకున్నాము. 10 minutes అయింది కదా, ఒకసారి కలుపు వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 minutes ఫ్రై చేయాలి, ఉడకపెట్టాలి. 10 minutes అయింది కదా, మూత తీసాము. గరం మసాలా 1/2 spoon, జీలకర్ర పౌడర్ 1/2 spoon, పెప్పర్ పౌడర్ 1/2 spoon. ఇవన్నీ వేసుకున్నాక కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెము వేసుకొని మంచిగా ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేయాలి. అంటే ఆల్రెడీ గుండెకాయ మంచిగా ఫ్రై అయింది, జస్ట్ మనం లాస్ట్లో ఈ ఫ్లేవర్ కోసం ఇవన్నీ యాడ్ చేస్తున్నాము. సో ఇట్లా కలిపేస్తే ఇంకా గుండెకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.